సింగర్ పార్వతి రేర్ ఫొటోస్ సరిగ్గా రవాణా వ్యవస్థ కూడా లేని ప్రాంతం నుంచి వచ్చి ఒకే ఒక్క పాటతో పెను సంచలనం సృష్టించింది గాయని పార్వతి తాను పాడిన ఓ పాటతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న పార్వతి తన ఊరికి బస్సును కూడా తీసుకువచ్చి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నిజం చేసింది కంట కన్హీరో కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అని తన గలంతో ప్రేక్షకుల్ని ఉర్రుతలుదించింది దాసరి పార్వతి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న దాసరి పార్వతి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూనే ఆమె అరుదైన ఫోటోలని మనం వీక్షిద్దాం పార్వతిది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కర్నూలు జిల్లాలోని లక్కసాగరం ఆమె సొంత గ్రామం చిన్నప్పటి నుంచి ఆమెకి సంగీతం అన్న పాటలన్న పంచప్రాణం కానీ అవి నేర్చుకునే స్తోమత నేర్పే సౌకర్యాలు అస్సలు లేనే లేవు అయినా ఆమె సంగీతం నేర్చుకోవాలన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు సరైన సౌకర్యాలు లేకున్నా ఊరు దాటి వెళ్ళడానికి బస్ రాకున్నా తన కళ కలలాగా మిగిలిపోకూడదని పట్టుదలతో నడిచి వెళ్లే సంగీతం నేర్చుకుంది వదలక విశ్రమించి సంగీత సాధన చేసి గాయనిగా పల్లెలో పేరు తెచ్చుకుంది పార్వతిది వ్యవసాయ కుటుంబం అమ్మ నాన్న ఇద్దరు అన్నయ్యలు వదినలు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు అందరూ పొలం పని చేస్తేనే వారి నోటికి ముద్ద చేరుతుంది అలాంటి పరిస్థితుల్లోనూ పార్వతి సంగీతాన్ని పాటను అసలు వదులుకోలేదు సింగర్గా తనని తాను నిరూపించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది నిరంతర సాధన చేసింది పలు పోటీల్లోనూ పాల్గొని నెగ్గింది ఈ క్రమంలో సరిగమ పా సింగింగ్ సూపర్ స్టార్ గురించి తెలుసుకుంది ఆడిషన్స్కి వెళ్ళింది అక్కడ తన పాటతో ఆకట్టుకుని సరిగమపా సింగింగ్ సూపర్ స్టార్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఈ అమ్మాయి ఈ షో వరకు రావడం కూడా గొప్ప విషయమే ఎన్నో సౌకర్యాలతో సంగీతం నేర్చుకొని సాధన చేసేవారు ఎందరో ఉంటారు వారిని దాటుకొని తన ప్రజ్ఞ చాటుకొని ముందుకు సాగాలి ఇక పార్వతి అదే చేసింది షోలో అడుగుపెట్టింది ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అని ఆమె పాడిన పాట జడ్జీలని మంత్రముగ్ధుల్ని చేసింది మీరు పాపని కనలేదు పాటని కన్నారు అని పార్వతి తల్లితో న్యాయ నిర్ణేతలు అన్నారంటే ఆమె పాట వారిని ఎంతలా మెప్పించిందో అర్థమవుతుంది కోకిల గొంతుగా ఆమె గాత్రాన్ని అభివర్ణించారు మనసు నిండిపోయింది మాటలు రావడం లేదు అని ఆమె పాటతో ఉలకించిపోయారు అంతగా పార్వతి పాట వారిని అలరించింది తన పాటతో అందరినీ ఆకట్టుకున్న పార్వతి తన మంచి మనసుతో మరో స్థాయికి వెళ్ళింది నీకేం కావాలో కోరుకో అని అడిగితే నాకేం వద్దు సార్ మా ఊరికి బస్సు వస్తే చాలని తన గొప్పతనాన్ని మంచితనాన్ని చాటుకుంది పార్వతి వలన తమ ఊరికి బస్సు వచ్చింది ఇక మంచి సింగర్గా రాణించి ఊరికి బస్సు తీసుకురావాలని పేద పిల్లలకి సహాయం చేయాలనేది పార్వతి లక్ష్యం అందుకే ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగుతుంది తన ప్రయాణంలో కీలక అడుగుగా సరిగమపాని వేదిక చేసుకుని ముందుకు సాగుతుంది తను అనుకున్న లక్ష్యం దిశగా మాత్రం ప్రతిక్షణం తప్పిస్తూనే ముందుకు సాగింది ఒక్కో అవకాశాన్ని వడిసి పట్టుకొని తాను అనుకున్నది సాధించాలన్న సంకల్పంతో అడుగులు సాగిస్తోంది అయితే ఇక్కడి వరకు చేరుకోవడానికి పార్వతి ఎంతో శ్రమించింది ఆమె తనని తాను నిరూపించుకోవడానికి ఎంత కష్టపడుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు